महात्मा गांधी जयंती पुरस्करించుకొని కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం వెల్లటూరు గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. వెల్లటూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మువ్వల రాణబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమని అన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలనుకున్నాం. దీంట్లో భాగంగా మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను ఆచరించాలని కోరుకుంటా ఉన్నాను. మనం మన పరిశుభ్రత ప్రతిజ్ఞ. నేను నా పరిశుభ్ర గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను. ప్రతి కుటుంబం విరాళం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. ఇతరులపై ఆధారపడకుండా మా భాగస్వామ్యం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా సాయి శక్తులు శ్రమిస్తాను. నా ఇంటిని వ్యాధిరహిత ఆరోగ్య భద్రత ద్వారా కుటుంబ పొదుపును పెంచుటకు తోడ్పడతాను. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. అశుభ్రతపై రాజీలేని పోరాటం సాగిస్తాను. నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని అనారోగ్యం, అశుభ్రతలు లేని స్వచ్ఛమైన పచ్చని ప్రకృతితో కూడిన కాలుష్యరహితమైనవిగా భావి తరాలకు బంగారు బాటలు వేయుటకు తోడ్పడతాను. గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఆదర్శ గ్రామాలుగా తయారవునట్లు తీర్చిదిద్దుకుంటాను. ఈ రకంగా ప్రమాణ I'm going to go on there.